థియేటర్లో వాచ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. అండ్ అలానే ఒక్క నిమిషం, నేను నా జీవితంలో కేవలం ఒక 3-4 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ ఒక 2-3 సార్లు బయటలు ఇచ్చాను. తను నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు, అయినా సరే నా కోసం నిలబడ్డాడు, నా కోసం అందరితో మాట్లాడాడు. శేఖర్ బాబు, శేఖర్ ఉన్నాడు, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. రాజ్ తరుణ్ గారు, అండ్ ఇప్పుడు రైటర్ భాషశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం, పాత్రికేయుల మిత్రులందరికీ నా నమస్కారం. తిరగబడ్ర స్వామి రేపు 2 తారీఖున రిలీజ్ అవుతుంది. 8 నిమిషాల స్నీక్ పిక్ చూశారు ఇప్పుడు, అన్ని ఎమోషన్స్ దాంట్లో వాళ్ళు కవర్ చేశారు. ఇంకొక ఎమోషన్ ఉంది దాంట్లో చూపించిన ఎమోషన్, అదే కామెడీ. సెకండ్ హాఫ్ హైలైట్ ఈ సినిమాకి హైలైట్ ఏంట్రా అంటే ఎమోషన్స్తో పాటు కామెడీ చక్కగా తీర్చిది.